దిలీప్ గారు ఇక్కడ ఇప్పుడు ఇదే ఆఫ్ఘనిస్తాన్ లో టెర్రరిస్ట్ గ్రూపులు కాందహారు లేకపోతే ఈ గ్రూపులు ఉంటే తాలిబాన్లు ఉంటారని చదివాము. పాకిస్తాన్ లో ఓ పెద్ద గ్రూపులు ట్రైనింగ్ తీసుకొని భారత్ మీద లేదా మిగతా దేశాల మీదకి వెళ్తారని. అలా కాకుండా ఈ టెర్రరిజానికి అమెరికానే పెద్ద అడ్డ. 5000 మంది ఇప్పుడు పులారావు గారు చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని పెంచి ఒక 5000 దే ఆర్ నాట్ ఇండివిజువల్స్. వాళ్ళు కొన్ని స్లీపర్ సెల్స్ని రన్ చేస్తుంటారు, కరస్పాండెన్స్ చేస్తుంటారు, డబ్బులు రైజ్ చేసుకుంటారు. గురుపత్వం సింగ్ పన్ను లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఆ దేశంలో అని. అంటే ఒక టెర్రర్ బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ హబ్ లాగా అమెరికా మారుతుందా? ఇంత బహిరంగంగా స్టేట్మెంట్ ఇస్తే దాని మీద అక్కడి నుంచి ఖండన కానీ లేదు, మనం పర్సూ చేయలేకపోతున్నావా, లేదు వాళ్ళు ఇంత దుర్మార్గంగా ఉన్నారా? అంటే ఇప్పుడు అమెరికా కావచ్చు, మీరు చెప్పినట్టు పాకిస్తాన్ కావచ్చు, మన పట్టుకున్న పాకిస్తాన్ కావచ్చు, కొన్ని దేశాలు ఆఫ్ఘనిస్తాన్ మీద ఇంత ముందు అన్నట్టుగా ఈ దేశాలు డెఫినెట్లీ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అవునా కాదని ఆ గ్రూపులు అక్కడ వాళ్ళు గ్రూప్స్ గా ఏర్పడడం కానీ ఫండ్స్ వాళ్ళకి రావడం కానీ ఈ యాక్టివిటీ మనం క్లోజ్ గా వాచ్ చేస్తే ఇట్స్ ఏ కంటిన్యూస్ ఫినామిన. ఈ ఆయా దేశాల లోపల జరుగుతున్న పరిణామాలకు పొలిటికల్ పరిణామాలు అనండి, లేదా వీళ్ళు కూడా కొంత ఆజ్యం పోయడం కానీ, ఇది అమెరికన్ నిఘా సంస్థలు చేస్తా ఉంటాయి, రష్యన్ నిఘా సంస్థలు కూడా కొన్ని దేశాలు చేస్తుంటాయి. వాళ్ళది ఇంత యాక్టివిజం ఉండదు కానీ వాళ్ళు కూడా ఇదే పనులు చేస్తుంటాయి. ఇప్పుడు వాళ్ళకు ఉన్న గూఢచారి సంస్థల పనులు మన మన దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ యాక్టివిటీని వాచ్ చేయడం గుర్తుంది. కేజీఎఫ్ అనేవాళ్ళు రష్యన్ పుతిన్ కూడా పనిచేశాడు, పుతిన్ అందులో నుంచి వచ్చినవాడే. ఈ ఈ సంస్థల పని ఏంటంటే నిరంతరంగా పొలిటికల్ ప్రాసెస్ ను వాళ్ళు వాచ్ చేయడం. ఇప్పుడు ఇజ్రాయెల్ డెఫినెట్లీ వాళ్ళు అక్కడే దాన్ని డిస్టర్బ్ చేసే కార్యక్రమం మనకు పడాలనుకోండి అమెరికా, మనకు మోస్ట్ ఆఫ్ ది టైం మనకు వాళ్ళకి పడేది కాదు. సో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రూపులు వాళ్ళ దగ్గరే పెట్టుకుని స్పాన్సర్ చేయడం కానీ ఇక్కడ ఉన్న గ్రూప్ లకు కూడా ఫండింగ్ ఇవ్వడం కానీ జరిగేది. చాలా సందర్భాల్లో మీరు కనుక హిస్టరీ పరిశీలిస్తే ఒకసారి ఆ దేశానికి మనకు పడదంటే నిరంతర ప్రక్రియ లాగా పెట్టుకుంటారు వాళ్ళది. అంటే నేను వాటిని అవి చాలా జరుగుతుంటాయి సార్, నేను కాదంట్లా సర్టిల్ గా కాదు దిలీప్ గారు. నా ఇక్కడ నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మొసాద్ అయితే ప్రపంచంలో వాళ్ళది ఇజ్రాయెల్ వాళ్ళది బిగ్గెస్ట్ నెట్వర్క్, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళు చంపేస్తుంటారు చాలా మందిని చెప్తారు. ఎక్కడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోరు మేము చంపామని, అదే జరుగుతుంటారు. తర్వాత ఏదో ఎవరో పత్రికల్లో రాస్తారు, ఇక్కడ అలా కాదు. అతను డైరెక్ట్ గా ప్రకటనిస్తే ఇదేదో దాపరికంగా సీక్రెట్ గా జరిగింది, బ్లేమ్ గేమ్ లాక్కోలేదు, ఓపెన్ గా చెప్తున్నాడు. నా క్వశ్చన్ అది కరెక్ట్, ఓపెన్ గానే చాలా రేర్ గా జరుగుద్ది. అట్లా ఓపెన్ చేసిన సందర్భంలో ఆ స్టేట్ దాన్ని సపోర్ట్ చేయకూడదు, చేయకూడదు. మనకున్న బయలాటరల్ రిలేషన్షిప్ లో దాన్ని వాళ్ళు దే కెనాట్ సపోర్ట్ ఇట్, దాన్ని ఖండించాలి, అరెస్ట్ చేయాలి, లేదా మనకి సహకరించాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ దేశాలతో మనకున్నటువంటి బయలాటరల్ అగ్రిమెంట్స్ కూడా దానికి ఒక్కొక్కసారి బేసిస్ అవుతాయి. అంటే వాళ్ళ అంటే అన్ని దేశాలతో మనకి అగ్రిమెంట్స్ ఉంటాయి, అది ఎక్స్పోర్ట్ ఇంపోర్టే కాకుండా రకరకాల. అంటే నువ్వు వీసా ఇస్తే నేను వీసా ఇస్తా, నువ్వు వీసా ఇవ్వకపోతే నేను వీసా ఇవ్వను, రకరకాలు. బట్ వాటికంటే మించి టెర్రరిస్ట్ యాక్టివిటీ సంబంధించి కొంచెం బిగ్గర్ బిగ్గర్ ప్లాట్ఫామ్స్ మీద ఒప్పందాలు ఉంటాయి అనుకుంటున్నాను దిలీప్ గారు. డెఫినెట్లీ నేను చెప్తున్నా మీకు, అది సపోజ్ స్విట్జర్లాండ్ ఉంది, గతంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్స్ అని మనం తీసుకొస్తా అని ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఆకముందు స్టేట్మెంట్ ఇచ్చాడు, తర్వాత తెలియకపోయాడు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ బైలాటర్ అగ్రిమెంట్ వాళ్ళకి మనకు లేదు, ఈ మధ్య కాలంలో వచ్చింది. ఇప్పుడు మీరు పోయి డిపాజిట్ చేస్తే మీరు వివరాలు కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ ఎడితే వాళ్ళు ఇస్తారు, గతంలో ఇచ్చేవాళ్ళకి కాదు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ లేదు. ఇది ఒక ఆస్పెక్ట్, రకరకాల వాటికి ఆ అగ్రిమెంట్స్ కూడా బేసిస్ అవుతాయి. బట్ నిరంతరంగా అటు రష్యా గానీ ఇటు అమెరికా గానీ పాకిస్తాన్ లాంటి దేశాలు గానీ ఆఫ్ఘనిస్తాన్ దేశాలు గానీ ఇవన్నీ కూడా పక్కనటువంటి మనలాంటి నైబర్స్ యొక్క యాక్టివిటీలో నిరంతరం ఇన్వాల్వ్ అవుతుంటే, టెర్రరిస్ట్ గ్రూప్ ను ప్రోత్సహిస్తుంటే, నువ్వు చెప్పేటువంటి యాక్టివిటీని వాళ్ళు వెనకటువంటి ఫండింగ్ కూడా చేస్తారు. మన దగ్గర ఇండియాలో ఫండింగ్ చేస్తారు వాళ్ళు రకరకాల గ్రూప్లకు. సో అందులో భాగంగా మనం దీన్ని కూడా చూడాలి. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఓపెన్ గా జరగదు, ఇది ఓపెన్ గా జరిగే అంశాలు కాదు. ఓపెన్ గా జరిగితే ముఖస్తుతి కన్నా రియాక్ట్ కావాలి కదా, అది కూడా కనపడలేదు నాకు. అందుకని రియాక్ట్ కావాల్సి వస్తుంది, అట్లీస్ ఫర్ ది సేక్ ఆఫ్
డిప్లొమాటిక్ రిలేషన్స్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. బట్ ఇన్వాల్వ్ అయ్యి లేదు మేము పట్టుకొస్తాం లేదో ఇట్లా జరిగిందనో రిపోర్ట్ ఇచ్చినట్టు చేయాలి, అది జరగాలి. దట్ ఈస్ అబ్జెక్టివ్.